రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు మా అక్క కొండా సురేఖ గారు వచ్చేస్తున్నారు, వారికి సాగరంగా ఆలయం తరపున స్వాగతంతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడానికి వారు కృషి చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వారు ఎంతో శ్రమతో గత నిర్వహించి కూడా అక్క చాలా ఇంట్రెస్ట్ గా, ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉన్నది. అక్కడ వరంగల్ సమ్మక్క సారక్క జాతర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవం తోటి రండి, ఒకసారి పైకి రండి. రండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి గారు రండి సంజయ్ గారు, వారి వెళ్తున్నాము. శ్రీమతి కొండా సురేఖ గారు మరి ఎంతో శ్రమతో గత నెల రోజు కూడా పాడతా పాడతా జరవండు అన్నమైన తర్వాత వాడిపిస్తాం. శ్యామ అన్న గారు ఒక్క పాట వాడుతుంది మాకు ప్రియ అన్న. దానికి అందరికీ నమస్కారం. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ ఆడబిడ్డగా చాలా గర్వపడుతూ ఈరోజు అమ్మవారికి వస్త్రాలు అర్పించడం జరిగింది. పట్టు వస్త్రాలు నేను శ్యామలకి కానీ సంజయానికి బెస్ట్ కంగ్రాచులేషన్స్ అన్నా మీకు. మీ అందరి కోసం ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా రెండు చేతులు పైకి లేపి సపోర్ట్ కొడితే థ్యాంక్ యూ మణిప్రియ, చాలా అద్భుతంగా లాల్ దర్వాజా మీద పాట పాడిన మణిప్రియను అన్న థ్యాంక్ యూ అన్న. బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రి గారిని బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మార్తి గారు వారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఒకసారి బండి సంజయ్ గారికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారిని మర్చిపోకుండా వస్తుంది మన జోగిని శ్యామల గారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర సార బోనంతో వచ్చి అమ్మవారిని వారి వేడుకుంటూ అవార్డు ఇవ్వడం జరిగింది. శ్యామల జోగిని శ్యామలగా వారిని గత సంవత్సరం రవీంద్రబాబు వారు సత్కరించడం జరిగింది. మరి ఆ రోజు ఆ టైంలో కూడా వారు జై బోలో మాత సింహవాయిని అమ్మవారికి జై. వినబడతలేదు. జై బోలో సింహవాయిని మాతాకి. అది అట్లా ఉండాల. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారీ పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను. వెండి బోనం మానవాయితీ ఇక్కడ నుంచే మొదలైంది నాకు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు, త్రిశక్తి ఆలయం అందరికి చాలా మందికి తెలియదు, ఆయన సొంత దేవాలయం ఉంది, ముగ్గురు అమ్మవార్లని స్థాపించారు. అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం. నేనైతే ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి,
అలాగే మన బోనాల పండుగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితమయ్యే విధంగా ఆయన కృషి చేయాలి. నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి. ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం మన ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు. ఇది స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ, అమ్మవారిని అమ్మని పూజించే పండుగ. కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి, అండ్ ఢిల్లీలో కూడా. రిక్వెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది. ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకొని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు బోనాల పాటలను పాడుతుంది. ఆమె గళం ఇప్పటిదాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, 100 సంవత్సరాలు ఈ గళం ఇలాగే ఉండాలని అన్నారు. ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను. నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి ఇవ్వాలి. ఇంకొక పాట పాడి మనం ఫైనల్ చేద్దాం. అండ్ ఈరోజు తెలంగాణ ఆడపిల్లలుగా మేము ఇక్కడ నిల్చోవడం చాలా గర్వంగా ఉంది. అమ్మ శిష్యులు మాకు మీ అందరికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం. రాజేంద్ర యాదవ్ గారు ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు శ్యామల గారిని సన్మానిస్తారు. శ్యామతోండి ప్రధాన కార్యదర్శి భారతీయ గారు గారు సన్మానిస్తారు. శ్యామతోండి సభ్యులందరికీ, చైర్మన్ గారికి, అలాగే ఈ మేనేజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ప్రతి సంవత్సరం సగౌరవంగా ఆడపడుచుకి ఒక వస్త్రము పసుపు కుంకుమ ఇచ్చి పంపించడం చాలా సంతోషకరం. ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవ అమ్మవారికి ఇలాగే చేయాలి. మీరు కూడా ఇలాగే సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించాలని, మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచిగా పంటలు పండి, పాడి పంట వర్షాలు సకాలంలో పడి అందరూ బాగుండాలి, రైతులు బాగుండాలి, మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తులకు ప్రత్యేక హోదా ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆలయ ప్రధాన కార్యదర్శి శ్యామల గారు జాతీయ